ఒకటో సూచన, ప్రజలకి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా ఆ చిన్న సమస్య కూడా పరిష్కరించేటువంటి ఆ వెసులుబాటు మీకు ఉండాలి. దానికి సమయం డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. మీకు ఎక్కడన్నా హైదరాబాద్ లెవెల్లో మీకైనా అభ్యంతరాలు మీకైనా అవరోధాలు కనుక ఉంటే ఆ అభ్యంతరాలు అవరోధాలని మన జిల్లా మంత్రి గారు కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆ సమస్య కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించే బాధ్యత నాదే అని చెప్పి మనం చేస్తాం. మూడవది, మీరు ఎంత గొప్ప కలిసిమెలిసి ఉంటే అంత గొప్పగా ఇది ముందుకు పోతుంది. మనకు మేము చూస్తాం పంచాయతీ పెట్టుకున్న కుటుంబాలు బాగుపడడం, రాజకీయాల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, వేరువేరు దృక్పథాలు వేరువేరు ఆలోచనలు ఉంటాయి, కానీ అంతిమంగా సొంత ఆలోచన కాకుండా ప్రజలకు ఏది అవసరం ఉండదో కా ఆలోచనని, ప్రజలు ఏది కోరుతారో కదే అమలు చేసినటువంటి బాధ్యత ఈ పాలక మండలికి ఉండాలని చెప్పి మనం చేస్తాం. కొన్ని కొన్ని సార్లు ఎవరి పొగం చూసినా మన మనవడేయాలంటే భావంతో పనిచేయాలి తప్ప ఎక్కడ కూడా మీరు అయ్యో నాకు ఓటు వేయలేదు, నువ్వు నన్ను ఇంటికి పోతే నన్ను కూర్చోబెట్టలేదు చాయలేదు ఇట్లాంటి అన్ని కూడా ఉండదని చెప్పి మనం చేస్తాము. దానికి తిడతా ఉన్నారు మీరు అప్పుడప్పుడు సార్కి బాధనే లేదు, సార్ తెచ్చుకోవడానికి పోతే పనిచేస్తాడు, సార్ను తృణాన్ని పోతే పనిచేస్తాడు చేస్తాడే వాళ్ళ విఖ్యత వదిలిపెడతాడు. వాళ్ళ విఖ్యత నా సంస్కారం కొట్టే సంస్కారం కాదు, నాది మోసం చేసే వాళ్ళకి మోసం చేసే సంస్కారం కాదు నాది. ఆ మోసం చేసే వాళ్ళను ఆ తిట్టే వాళ్ళను మనకు సందర్భం వచ్చినప్పుడు మనకి ఇబ్బంది పెట్టే వాళ్ళను ప్రజలు అర్థం చేసుకుంటే వాళ్ళు తప్ప మారాటలను చేసే ఆస్కారం లేదు. కాబట్టి ఇదే కల్చర్ ఇక్కడ ఉండాలి తప్ప ఆ వేరే కల్చర్ ఉండద్దని చెప్పి నేను విడమంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కరెంట్ స్థానం మొత్తం తోడేస్తే ఈ నీళ్ళన్నీ కూడా మా పంటలన్నీ ఎండిపోతాయని చెప్పి అడిగిన సందర్భంలో కూడా పంటల కంటే కూడా తాగే నీళ్లు ముఖ్యమని చెప్పి కన్వించేసి ఆనాడు ఆ నీళ్లు 7 రూపాయల కోసం 2 రూపాయల కోసం అందించారు. మొదలు కాకముందే ఇవాళ ఈ టౌన్ కూడా 40 కోట్ల రూపాయలు, హుజూర్బాద్ కూడా 50 కోట్ల రూపాయలు, 90 కోట్ల రూపాయలు మొట్టమొదటిగా జీవోలు తెచ్చినటువంటి మనం తెచ్చుకున్నాం. మొత్తం తెలంగాణలో ఫస్ట్ జీవో రాష్ట్రం ఏర్పడిన తర్వాత హుజూర్బాద్కు ఒక 50 కోట్లు, జమ్మికుడకు ఒక 40 కోట్లు మనం తెచ్చుకున్నాం. ఇవాళ డబ్బులన్నీ కూడా ఖర్చు అవుతున్నాయి, వాటి ఫలితాలు ఇంకా పూర్తిగా అందరే. ఇప్పుడు రోజు కోసం 2 రోజుల కోసం నీళ్ళు వస్తున్నాయి, కానీ ఇంకా మొత్తం తవ్వి వేసిన పైప్ లైన్లు ఇంకా చివరి ఇంటి వరకు కూడా వేసినటువంటి పైప్ లైన్లు ఇంకొక 3 నెలల్లో 6 నెలల్లో పూర్తి చేసుకొని 100కు 100% జమ్మికుంట ప్రజలు ఏ నీళ్ళ కోసమైతే తరలిందో ఆ నీళ్ళ సమస్య సంపూర్ణంగా తీర్చాలని చెప్పి కొత్త మాలిన పాలకమండలి సూచన చేస్తా ఉన్నాం.